ఈరోజు నిన్న సామాజిక మాధ్యమాల ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు లోకేష్ గారు, ఆయన తండ్రి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి విమర్శలను చూస్తుంటే ప్రజలంతా కూడా ముక్కును వేలేసుకుంటా ఉన్నారు. ఈరోజు వెన్నుపోటు రాజకీయాలకి ఆద్యుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు రాజకీయ విషసర్పం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు కోరలు లేనటువంటి ఆ పాము, ఆ సర్పం ప్రజలు ఏ రోజైతే మొన్న ఎన్నికల్లో ఫలితం ఇచ్చినప్పుడు ఆ విషసర్పానికి కోరలు తీసేసినటువంటి సందర్భంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నోటుకొచ్చినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నోటితో మాట్లాడితే పర్వాలేదు, లోకేష్ గారు ఆయన పిట్టతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ట్విట్టర్ ద్వారా కొన్ని వ్యాఖ్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని మాటలు మాట్లాడారు. అలా కొన్ని విషయాల్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆయన సుపుత్రుడు లోకేష్ని కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం ఈ సందర్భంగా మీ ద్వారా. అసలు విశ్వసనీయతకి, విలువలకి మీకు అర్థం తెలుసా అని అడుగుతూ ఉన్నాం. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైనా ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి పోరాటాలు ప్రజలకు తెలుసు. మా నాయకుడు చేసినటువంటి ఉద్యమాలు, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఈరోజు మాకు ఈ రకమైనటువంటి మ్యాండేట్ని ఇచ్చారు. కానీ 2014లో మీరు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి ప్రజలు ఓట్లేసి మీకు అవకాశం ఇస్తే 5 సంతకాలు పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 5 సంతకాలు పెట్టి ఆ పెట్టినటువంటి సంతకాలన్నిటి కూడా సంతకు పంపించినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి అయిన 40 రోజులు అయిన తర్వాత ఇప్పటికే మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి 60% కార్యక్రమాల్ని తేదీలతో సహా ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనని అభినందిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఈ తండ్రి కొడుకులు మాత్రం వారికి కడుపు మంట చల్లారట్లేదు. ఈరోజు అధికారం పోయినటువంటి బాధలతో ఈరోజు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అసలు మీకు ఆ నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 40 ఏళ్ళ రాజకీయ జీవితం చరిత్ర ఉంది, నాకు 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ పాటు పనిచేశాను, నాకంటా గొప్ప నాయకుడు దేశంలోనే లేడు అన్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాల్ని 40 రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసి చూపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం, గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు మీ అబ్బాయి మాట్లాడుతూ కొన్ని నిజంగా నేరుగా రోడ్డు మీదకి వచ్చో, బయటకు వచ్చో మాలాగా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడుంటే హర్షించేవాళ్ళం. కానీ ఆయనకి ఆ ధైర్యం లేదు, ఆయన ఏ మాట సరిగా పలకలేడు. ఈరోజు డెంగ్యూ ఫీవర్ అని చెప్పి అనమనండి, లేదా మంగళగిరి అనమనండి, గుంటూరు అనమనండి,
కోరుతా ఉన్నాం. మీరు ఎన్ని రోజులు ఇంకా ట్విట్టర్తో మీరు సావాసం చేస్తారు? మీ మీ నాన్న మీకు ఒక ఆపరేటర్ని ఇచ్చాడు, టైప్ చేయడానికి ఒక మనిషిని ఇచ్చాడు, రోజు పేపర్లో వచ్చేటువంటి అసత్యాల్ని, టీవీల్లో చూపించేటువంటి అబద్ధపు విషయాల్ని నమ్మి చూసి ఇంకా ఎన్ననాళ్ళు మీరు రాజకీయాలు చేస్తారు? ప్రజల్లోకి రండి, వాస్తవాలు తెలుసుకోండి, ప్రజల తాలూకు బాధల్లో చూసి. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఎంతకాలం ఆ సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా ఇంకెన్నాళ్ళు రాజకీయం చేస్తారు? అలా మీరు మీ తండ్రి గారు పెట్టినటువంటి అవినీతి డైరీ హెరిటేజ్ పాలు తాగి అమూల్ బేబీలా ఉంటారనుకుంటే ఒక అయోమయం బేబీని మాకు తీసుకొని వచ్చి ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. అందుకనే పంచాయతీలో సెక్రటరీ, పంచాయతీలో ప్రెసిడెంట్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేశారు. అటువంటి వ్యక్తిని మొన్న ఎన్నికల్లో పోటీ పెడితే ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో ప్రజలు చూశాం. మీరు ఏం చెప్పారు రాష్ట్ర ప్రజలకి? రాజధాని ప్రాంతాన్ని న్యూయార్క్తో, టోక్యోతో, సింగపూర్తో మీరు పోల్చి ఈ రాజధాని ఆ మేటి నగరాలతో మేము పోటీ పడే విధంగా మేము కట్టిస్తామని చెప్పినటువంటి మీరు మీ కొడుకుని, మీ అబ్బాయి లోకేష్ని తీసుకొని వచ్చి మంగళగిరిలో పోటీ పెడితే అదే రాజధాని ప్రాంత ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు మీరు తట్టుకోలేకపోతున్నారు? కేవలం 40 రోజులు అధికారం పోయినటువంటి మీకు, అధికారం పోయి కేవలం 40 రోజులు అయితే ఈ 40 ఏళ్ల అనుభవం కలిగినటువంటి నాయకుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు? ఎందుకు భరించలేకపోతా ఉన్నారు? ఎందుకు చూడలేకపోతా ఉన్నారు? ఓ పక్క అంటారు ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతూ ఉంది, సరైనటువంటి సమయానికి విత్తనాలు సరిగ్గా పంపిణీ జరగట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం రాకముందు మీ దగ్గర నుంచి మేము ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మిగిల్చినటువంటి అప్పు ఎంతో తెలుసా? అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలు. దీనికి అంతటికీ బాధ్యతలు ఎవరు? 48 వేల కోట్ల రూపాయలేమో అనేక విభాగాల్లో అప్పులు ఉన్నాయి, 18 వేల కోట్ల రూపాయలేమో డిస్కాములకి అప్పు ఉంది, మొత్తం మీద రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అటువంటి ప్రభుత్వాన్ని మేము ఈరోజు తీసుకొని దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలాగ ప్రజలకు మేలు చేయాలి, ఎలాగ మేలైనటువంటి పథకాలను అందించాలి, మేము ఇచ్చినటువంటి ప్రతి మాటని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ప్రజలకి అవన్నీ అందించాలనేటువంటి తపనతో మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే మీరు విమర్శించేటువంటి నోరెలా వచ్చింది మీకు? ఏదో సామెత చెప్పినట్టు ఈ తండ్రి కొడుకులు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే అసలు అసలు వాళ్ళని ఏమనాలో, ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసమైనటువంటి ఆలోచన లేకుండా, ఎదుటివాడు ఏమనుకుంటాడో, ప్రజలు మనల్ని ఏమనుకుంటున్నారో, మన గురించి ప్రజలు మనం మాట్లాడేటువంటి తీరును చూసి ఎలా మాట్లాడుకుంటున్నారో అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారే. అలా వాస్తవానికి ఈ నెల రోజుల్లో నేను కూడా మొన్న శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కొన్ని విభాగాల్లో రివ్యూలు చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చూస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వీరు పని కోసం డబ్బు ఖర్చు పెట్టలేదు, రాష్ట్రంలో వీరు ఖర్చు పెట్టిన డబ్బంతా డబ్బు కోసం పనిచేశారు తప్ప పని కోసం ఎక్కడా కూడా డబ్బు ఖర్చు పెట్టలేదు. అంటే ఏదన్నా పని చేస్తే ఆ పని ద్వారా వచ్చేటువంటి లాభం కోసం, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు కోసం
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తాలూకు మంత్రివర్గం పనిచేసింది, ఆయన శాసనసభ్యులు పనిచేశారు తప్ప పనిచేయడం కోసం ఎక్కడ కూడా డబ్బు ఖర్చు పెట్టలేదు. అటువంటి ప్రభుత్వం ఈరోజు విత్తనాల కోసం మాట్లాడారు. మీరు ఎన్నికల్లో ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత మీరు ఒక సందర్భంలో ఒక పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? జూన్ 8వ తారీఖు వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి అన్నారా లేదా? మరి జూన్ 8వ తారీఖు వరకు మీరే ముఖ్యమంత్రి అన్నటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు, అంత తాపత్రయం మీకు ఉన్నప్పుడు, మరి జూన్ 8వ తారీఖుకి రైతులకు సంబంధించినటువంటి సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పి తెలిసి మీరు మే 23వ తారీఖు వరకు మీరే ముఖ్యమంత్రి కదా, మరి ఎందుకు మీరు సరైనటువంటి సమయానికి విత్తనాలన్నిటి కూడా సమకూర్చే దాంట్లో విఫలమయ్యారు? ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం, అందించాల్సినటువంటి విత్తనాలన్నీ అన్ని ప్రాంతాల్లో కూడా అందించడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చే సీజన్కి కావలసినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా మొన్నే ఒక సమావేశం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా జిల్లా అధికారులతో వచ్చే సీజన్కి కావాల్సినటువంటి సీడ్స్ సంబంధించినటువంటి ఒక రివ్యూస్ని కూడా చేశాం. అంటే ముందస్తు ప్రణాళికలు చేయడం కోసం సంవత్సరం ముందు నుంచి తాపత్రయపడుతున్నాం. కానీ మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి ఏం చేయాలో అన్నటువంటి ఆలోచన లేకుండా పనిచేసినటువంటి మీకు, మీరు మా మీద, మా నాయకుడి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ నాయకుడు కొడుకు మాట్లాడుతూ ట్విట్టర్లో ఒక చిన్న కథని రాయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజుని రైతు దినోత్సవంగా ప్రకటించిన దాన్ని విమర్శిస్తూ ఒక చిన్న కథని ఆయన ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అయ్యా లోకేష్ గారు, 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మీరు మీ తండ్రి మర్చిపోయారా? ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర ప్రజలు, ఎంతమంది అన్యాయంగా మీరు పొట్టన పెట్టుకున్నారో అన్ని గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. జనరల్ డయర్ని మరిపించే విధంగా, జనరల్ డయర్ లోకేష్ గారు వింటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డయరో ఏదో అనేస్తే మళ్ళీ నేనేమనలా, జలియన్ వాలాబాగ్లో జనరల్ డయర్ అని చెప్పి ఒక బ్రిటిష్ అధికారి మన దేశంలో ఉన్నటువంటి ఒక ఉద్యమం జరిగినటువంటి ఉద్యమంలో చాలామందిని పొట్టం పెట్టుకున్నాడు. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు చాలామంది రైతులను పొట్టం పెట్టుకున్నాడు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ తండ్రి గారి హయాంలో జరిగినవన్నీ మర్చిపోయి మీరు రాజశేఖర రెడ్డి గారినే విమర్శించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారంటే మరి మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని ఏం పేరు పిలాలో, అదేదో పులికేసి రాజు ఉంటాడు, ఆ పులికేసి రాజుని మరిపించే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఇంకా ప్రజలు హర్షించేటువంటి పరిస్థితిలో లేరు, వినేటువంటి పరిస్థితిలో లేరు. మీకు 23 సీట్లన్నా ఈసారి వచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల మీ తండ్రి గారికి ఆ గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు స్థాయి అన్న దక్కిందంటే, కూర్చోగలుగుతున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకా ప్రజల్లో మీరు నష్టపోతే మరో వచ్చే ఎన్నికలకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి దిగజారిపోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా పోటీ పడడానికి ఒక ప్రతిపక్షం కావాలి, మాకు కూడా సద్విమర్శలు చేసేటువంటి ఒక ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి తమరి దయవల్ల ఈ రాష్ట్రంలో మీ నాయకత్వంలో ప్రతిపక్షం లేకుండా చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నా. కనీసం ఒక 5 10 మంది అన్నా కలిసి 2024 ఎన్నికల్లో అన్నా మీరు అసెంబ్లీకి వస్తే మాకు కూడా మాట్లాడేటువంటి హక్కు, విమర్శించడానికి మీరు చేసేటువంటి విమర్శల్ని, సద్విమర్శల్ని మేము స్వీకరించి ప్రజలకు మంచి చేసేటువంటి అవకాశం
మాకు కల్పించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవన్నీ చూసి ప్రజలు గమనించి వాస్తవాల్ని దగ్గరగా తీసుకోమని, కొన్ని టీవీల్లో పత్రికల్లో వచ్చేటువంటి అవాస్తవాల్ని నమ్మవద్దని, ఈ తండ్రి కొడుకులు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని, రాజకీయ విషసర్పమైనటువంటి చంద్రబాబు నాయుడు తాలూకా మాటలను నమ్మవద్దని మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా కోరుకుంటూ, మరొక్కసారి నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు, మరి ముఖ్యంగా రైతాంగం, ఒక పండగ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చేటువంటి సంవత్సరాల్లో మేలైనటువంటి కార్యక్రమాలు రైతులు చేసి రైతే రాజు అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల్ని అగ్రస్థానంలో నిలబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలకి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏమైనా మేము తప్పు నుంచి ఈ జరిగినటువంటి ఇబ్బందుల్ని కానీ, రైతులకి కలిగినటువంటి అసౌకర్యాన్ని కానీ మేము పాత ప్రభుత్వం మీద నెట్టేయాలన్నటువంటి అభిప్రాయం మాది కాదు. కానీ సహజంగా మేము ప్రభుత్వంలోకి వచ్చింది కేవలం 40 రోజులైంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులైంది. సహజంగా ఈ సీజన్ను, సహజంగా జూన్ మొదటి 2 వారాల్లో సీజన్ మొదలవుతుంది. మొదలైనప్పటికే అవన్నీ కూడా సీడ్స్ అన్నీ కూడా సేకరించి, విత్తనాలు సేకరించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా ముందున్నటువంటి ప్రభుత్వాలు దాని మీద ప్రణాళిక చేసి వచ్చేటువంటి సీజన్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎన్ని టన్నులు, ఎన్ని క్వింటాల్ రిక్వైర్మెంట్ ఉంటుందో అనేటువంటి సహజంగా ముందున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవకాశం మేరకు పక్క రాష్ట్రాల నుంచన్నా ఎలా తీసుకురావాలి, చేయాలనేటువంటి తాపత్రయంతో ఈరోజు మా ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని, ఈరోజు విశాఖపట్నం లాంటి జిల్లాలో ఒక 3000 టన్లో 5000 టన్లో సీడ్స్కి రిక్వైర్మెంటు ఉన్నప్పటికీ అవి దొరకనటువంటి పరిస్థితిలో మిగిలినటువంటి రకాల విత్తనాలతో దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రైతుల్ని ఆలోచన చేసి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి కొత్త రకాలతో పండించమని చెప్పి, ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. వచ్చేటువంటి సంవత్సరానికి వారు కావాల్సినటువంటి విత్తనాలని వచ్చే సీజన్కి అందించాలన్నటువంటి తాపత్రం అనేది పనిచేస్తున్నాం. ఈరోజు మాకు అందుకని అన్న సద్విమర్శల్ని మేము తప్పకుండా స్వీకరించి దాన్ని ఎలా నెట్టుకు రావాలో, ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేయాలో అన్నటువంటి తాపత్రయంతో మేము పనిచేస్తున్నాం. రైతుల్ని మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి తాపత్రయపడుతున్నాం. కానీ ప్రతిపక్షానికి ఏ రకంగా విమర్శలు చేయాలనేటువంటి ఆలోచన తప్పితే, ఎలాగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనో, లేకపోతే ప్రభుత్వాన్ని చెడ్డ చేయాలన్నటువంటి ప్రయత్నం గత పాలకులు చేస్తూ ఉన్నారు, గతంలో పనిచేసిన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చేస్తున్నారు. ప్రజలకు మేము నచ్చ చెప్తాం, ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు అందిస్తాం. ఈరోజు వడ్డీ లేని రుణాలు రైతులకు అందిస్తామని చెప్పి ప్రకటించాం. ఈరోజు రైతులకు ఇన్సూరెన్సు పూర్తిగా 2,000 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ని ఈరోజు ప్రభుత్వమే పూర్తిగా బరాయిస్తూ ఉంది. ఈరోజు ఇన్ని రకాల 12,500 రూపాయలు చెప్పిన రైతు భరోసా కార్యక్రమం అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తూ ఉన్నాం. ధరల స్థిరీకరణ 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము ప్రజలతోనే మాకు నేరుగా సంబంధాలు పెట్టుకుంటాం తప్ప ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాటల్ని, ఇవన్నీ కూడా ప్రజలు అనవసరంగా అసత్యాలు నమ్మి ఇబ్బందులు పడతారన్నటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాకు నేరుగా ప్రజలతో, నాయకుడు ప్రజలతో, ముఖ్యమంత్రి గారు ప్రజలతోనే నేరుగా కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వెళ్తారు.